నమస్తే వెల్కమ్ ట్యాష్ నేను మీ రాజేష్ కాంగ్రెస్ ఎనభై ఐదవ ఆల్ ఇండియా ప్లీనరీ సమావేశాలకు మొత్తం రాయపూర్ మొత్తం ఇవాళ కాంగ్రెస్ జెండాలతోటి మరోవైపు కాంగ్రెస్ నేతలతోటి కోలాహలంగా మారినటువంటి పరిస్థితి మరోవైపు ఇక్కడ రాజకీయ నిర్ణయాలు ఏ నిర్ణయాలు తీసుకుంటానని దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ఆదివాసీ ఉపాధ్యక్షులు బెల్లై నాయక్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే బెల్లై నాయక్ గారు ఏంటి ఎట్లా అనిపిస్తుంది ఎనభై ఐదవ ప్లీనరీలో మీరు పార్టిసిపేట్ చేయడం ఏంటి ఎటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది చాలా సంతోషం అనిపిస్తుంది గత సంవత్సరం ఏప్రిల్లో ఉదయ్పూర్ సంకల్ప శిబిర్ నిర్వహించి ఒక మేధో మదనం జరిపిన తర్వాత మూడు రోజులు ఆ వెలుగులో భారత్ జోడో యాత్ర సాగింది భారత్ జోడో యాత్రతోనే భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసుకున్నటువంటి విధానాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఈ సమాజానికి అర్థం చేయడంలో సక్సెస్ అయినాయి దాని తర్వాత ఈ ప్లీనరీ జరుగుతుంది మీన్ వైలు ఏఐసిసి ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడయ్యారు అందుకని ఆ మేధో మందనం ద్వారా వచ్చినటువంటి రెజల్యూషన్స్ ఏమైనా అయితే ఉన్నాయో ఇంపార్టెంట్ రిజల్యూషన్స్ సంబంధించి కూడా ఇప్పుడు అప్రూవల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ప్లస్ పార్టీ ప్రణాళికలో కూడా కొన్ని మార్పులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది అందులో ప్రధానంగా ఫిఫ్టీ పర్సెంట్ సామాజిక వర్గాలకు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు అందులోనూ కూడా ఫిఫ్టీ ఏజ్ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్లకు పార్టీ నిర్మాణాల్లో అవకాశం కల్పించాలనే ఏదైతే నిర్ణయం ఉందో అది ఒక గొప్ప నిర్ణయం నిజంగా అది ఇక్కడ పూర్తి స్థాయిలో రేపు అమలు కావడానికి కావాల్సినటువంటి రిజల్యూషన్స్ మొదలు కాబోతున్నాయి అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఎనభై నాలుగు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి నలభై ఏడు ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి పార్లమెంట్ రిజర్వ్ స్థానాలు ఈ రిజర్వ్ స్థానాల్లో ప్రత్యేకమైనటువంటి లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఒకటి తీసుకోవాలనేటటువంటిది ఏదైతే నిర్ణయం జరిగిందో దాన్ని కూడా ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఖర్చు చేసి నిర్మాణంలో పనిలో దిగినటువంటి పరిస్థితి ఉంది ఆ రెజల్యూషన్స్ అన్ని కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది రెండవది భారత్ జోడో యాత్ర ద్వారా వచ్చినటువంటి అనుభవాలు ఏదైతున్నాయి రాహుల్ గాంధీ గారు కానీ భారత్ యాత్రలు అందరినీ కూడా ఇక్కడ స్పెషల్ ఇన్వైటీస్కి పిలవడం జరిగింది వీ అందరం కూడా ఆ అనుభవాల రీత్యా ఆ వెలుగులో వచ్చినటువంటి ప్రజల అభిప్రాయాన్ని క్రోడీకరించి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి వాటికి సంబంధించినటువంటి కూడా చర్చ జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ద్వారా మాత్రమే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్య అన్ని కానీ ప్రజాస్వామ్య విలువలు కానీ కాపాడుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అధికారంలో తీసుకురావడం కోసం చేయాల్సినటువంటి విధానాల మీద దీనిపై చర్చ జరుగుతుంది ఈ వేదిక ద్వారా ఏం దిశానిర్దేశం జరిగే అవకాశం కనిపిస్తుంది పార్టీ కూడా ఇప్పుడు ఒకవైపు చైనా దేశం మీద దురాక్రమణ చేసుకుంటూ వస్తున్నది దానికి వ్యతిరేకంగా కొట్లాడాల్సినటువంటి భారత ప్రభుత్వం అసలు మా దాంట్లో ఆక్యుపై జరగట్లేదని చెప్పడం ద్వారా చైనా మరింత డేర్తో వచ్చి మన భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి అంటే అంతర్జాతీయంగా ఇతర దేశాల నుంచి చైనా నుంచి భారతదేశంలో భూభాగం పోతున్నటువంటి పరిస్థితి భారత ఆక్రమణకు గురవుతున్నటువంటి పరిస్థితి దాన్ని ఎట్లా రక్షించుకోవాలనేటటువంటి వైపు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది రెండవది బీజేపీ మత ప్రాతిపాదిక మీద తీసుకొస్తున్నటువంటి విధానాలు బయటకు చెప్తూ అంతర్గతంగా ఆధిపత్య వర్గాలకు పెట్టుబడిదారి వర్గానికి అదాని లాంటి వాళ్లకు దేశ సంపదను కట్టబెట్టి దేశానంతా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఏ రకమైనటువంటి మార్పులు తీసుకుంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లా చాలా అంశాలు ఇవాళ నిరుద్యోగ సమస్య హై పీ స్టేజ్లో ఉంది ఇరవై ఎనిమిది కోట్ల మంది దర్యాద దిగువగా నిలిపోయినటువంటి పరిస్థితి ఉంది మధ్యతరగతి వర్గం ఇవాళ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నటువంటి స్థితి ఉందండి నిత్యావసర వస్తువులను పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం కాబట్టి ఎవరి ఇష్టానుసారం నడుస్తుంది వ్యవసాయ రంగం కుదేలవుతున్నటువంటి పరిస్థితి కొత్త ఉద్యోగాల కల్పన జరగట్లేదు వ్యాపార రంగం కుదేలవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటి నుంచి కూడా ఈ దేశాన్ని ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కోసం తీసుకోవాల్సినటువంటి ప్రణాళిక ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి పునాదిని ఏర్పాటు చేసి భారతదేశానికి ఒక పునాదిని దశాదీశాన్ని ఇచ్చేటటువంటి క్లీనర్టీ కాబోతుంది ఇవా ఇవాళ మీరు ఇవన్నీ ప్రజలకు చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ బలంగా కూకటి వేలతో సహా దేశంలో నాటుపోయినటువంటి పరిస్థితి దాన్ని ఎట్లా ఢీకొట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ అంటే ప్రజలు చాలా గొప్పవాళ్ళు చరిత్ర నిర్మాతలు కాంగ్రెస్ పార్టీకి చాలా చరిత్ర ఉంది నూట ముప్పై ఐదు సంవత్సరాల దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ కంటే బలమైనటువంటి వాళ్ళు గారు పంతొమ్మిది నలభై ఏడు కంటే ముందు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మీడియా ఉంది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో యంత్రాంగం ఉంది పోలీస్ ఉంది ఆర్మీ ఉంది మొత్తం ప్రపంచం అంతా బ్రిటిష్లే పాలిస్తున్నట్టు అంత బలమైనటువంటి సామ్రాజ్యం అది దానికి వ్యతిరేకంగా పొట్లాడి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆ తర్వాత ఈ దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో తీసుకొచ్చిన ఆ రోజు తినడానికి తిండి లేదు ఆ నీళ్లు లేనటువంటి పరిస్థితి అసలు గుర్రాలకేసేటటువంటి గోదావరి తీసుకొచ్చిన జనాలను బతికిచ్చినటువంటి స్థితి బట్టలు లేవు రోడ్లు లేవు అసలు ఎంత ఒక్క ఒక్క సిటీకి రాయపూర్ సిటీ ప్రజాభిప్రాయం ప్రకారం నడిపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని నిర్మించింది ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది దేశంలో మరింత వేగవంతా ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి శక్తి ఉంది అనేది భారత ప్రజలకు తెలుసు కాబట్టి ఆ ప్రజల కోరిక మేరకు ముందుకు పోడానికి సిద్ధం కావుక్ గారు ఇది మొత్తంగా బెల్లైనాయక్ గారు చెప్తే ఇరవై కాంగ్రెస్ పార్టీ జెండా ఆడి తీరుతుంది దిశగానే ఇవాళ ఈ ప్లీనరీ ద్వారా అడుగులు ముందుకేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ నరేష్ రాజేష్ రాయపూర్ నుంచి